బీఆర్సింహయ్య దుర్గం చిన్నయ్య నీచోకవర్గానికి చేసిందేమీ లేదన్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్. స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గ్యారెంటీలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా కల్లపల్లి మండలంలో కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాస్ తో కలిసి ప్రచారం చేశారు గడ్డం వినోద్. లక్ష 73000 మందికి జవాబుదారి ఇచ్చే బాధ్యతను ఏం చేస్తావని నేను నీకు 9 ఏళ్ల సన్న అడుగుతున్న సోదరులారా. నేను ఇది పంజేనికి తప్ప ఎవరితోనూ ఒక రూపాయి సంపాదించడానికి ఒక సెంటు మూమ తీసుకోనికి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి నేను వస్తలేను. నీకు నేను ప్రత్యేకంగా సేవ చేయడానికి వస్తున్నా. నాకున్న సేవ ఉన్న ఇష్టము నేను ప్రత్యేకంగా చెన్నూరులో ఎన్ని పనులు చేస్తానో జనాభాకి చెప్పుకోలే. అప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్నా. రైతు సోదరులకు ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఒక్క కౌలు రైతులకు 15000 రూపాయలు ఒప్పుకున్నది. అదిగాక ఉన్న రెగ్యులర్ గా చేసుకునే రైతు సోదరులకు 12000 రూపాయలు చాలా పెద్ద ఎత్తున స్కీమ్ పెట్టింది. అమ్మా మీ అందరికి బస్సు ట్రావెల్ ఫ్రీ. ఇక్కడికి హైదరాబాద్ పోయినా హైదరాబాద్ కి వాపస్ వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరు మందకు వాళ్ళకు 2500 రూపాయలు ప్రతి నెల 15 తారీఖు వరకు వాళ్ళ అకౌంట్ లా పడతాయని మీ అందరికి మాట ఇస్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఏది మన 200 యూనిట్ల పవర్ ఉంటది కదా. 200 యూనిట్ల కన్నా తక్కువ కాలుస్తే గ్యాస్ సిలిండర్ ఎంతమ్మా మీ దగ్గర? దానికన్నా సగం 500 రూపాయలు అంటే 500 రూపాయలే. దానికన్నా ఒక రూపాయి ఎక్కువ పెట్టేది అవసరం లేదు సోదరులారా. టిఆర్ఎస్ ఏంది బతుకు? గుట్టి సొమ్ము కొలకు సోకొక్కందని తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ తల్లి పేరు బదనాం చేసి ఆమె ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిండు. అంతే, పోయి కాలు మొక్కిండు. మొక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ముంచడానికి మొత్తం ట్రై చేసిండు. ప్రజలందరూ ఇవాళ అందరు కళ్ళిప్పి ఉట్టి మాటలు మాట్లాడి 15 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత ఆయన చేసింది ఒకటే, 130000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి దానికి 10% కమిషన్ అంటే 33000 రూపాయలు కమిషన్ కొట్టి ఇవాళ 33 కోట్లు జేబులో పెట్టుకొని ఇవాళ ప్రతి ఎమ్మెల్యేకి ఒక 50 నుంచి 100 కోట్లు ఇచ్చి మీ దగ్గర 28 29 కూర్చి ఇక్కడ ఉన్న ఆడపడుచులకు అందరికి అమ్మా అక్కలారా అన్న తమ్ముళ్ళారా అని మళ్ళా కాల్మొక్కి నాకు ఇంకొక అవకాశం ఏంటి? నేను మీ అందరిని మంచిగా చూసుకుంటా, మంది ఇచ్చుకుంటా, పైసలు ఇచ్చుకుంటా, 500 1000 రూపాయలు ఇచ్చి మీకు గెలవడానికి చాలా ప్రయత్నిస్తారు. దయచేసి మీకు ఆ 500 కావాలన్నా 1000 రూపాయలు కావాలన్నా 30000 రూపాయలు మహిళా సోదర బండకు ప్రతి ఏడాది దొరుకుతుంది. సోనియామ్మ తల్లి ఇచ్చేది ఇది కావాలి. 2004 నుంచి నేను 9 వరకు చెన్నూరు ఉన్నప్పుడు పోరు భూములు చేసుకోనికే మన రైతు సోదరులకు ఒక కల్టివేట్ చేసుకోనికి ఇచ్చిన పర్మిషన్ కూడా నేనే. ఇప్పుడు మీరు అందరు ఒక దరఖాస్తు ఒక అప్లికేషన్ పెట్టుర్రి. డిసెంబర్ 15 తర్వాత మాకు ఈ పోడు భూముల సమస్య గురించి ఉన్నది, రైతు సోదరులకు మాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, దీనికి పర్మిషన్ ఇప్పమని. నేను ఎమ్మెల్యే అయినా దేవుని దయ వల్ల నాకు ఇంత మీ అందరు ఆశీర్వాదం సరిగా అయినాక మా ప్రభుత్వం వస్తే నాకు మంచి స్థానం ఇస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది. ఆ వస్తే ఆటోమేటిక్ గా మీ పనులన్నీ అప్ టు డేట్ అవుతాయని మీ అందరికీ సభాముఖంగా విశ్వాసం చెప్తున్నాను.